కరోనా కట్టడిలో భాగంగా ఆలయాల్లో భక్తుల దర్శనాలపై ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం భద్రాచలం శ్రీరామనవమి సీతారాముల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల ఇరవైన ఎదురుకోలు ఉత్సవం ఇరవై ఒకటిన సీతారాముల కళ్యాణం ఇరవై రెండున మహాపట్టాభిషేకానికి భక్తుల దర్శనాలు రద్దు చేస్తూ దేవస్థానం ఉత్తర్వులు ఇచ్చింది వేడుకలన్నీ ఆలయంలోని నిత్య కళ్యాణ మండప ప్రాంగణంలో వైదిక కమిటీ సభ్యులు ఉద్యోగుల సమక్షంలో నిర్వహిస్తామని చెప్పారు ఆలయ ఈవో గతంలో చిత్రకూట మండపంలో నిర్వహించాలని ఇచ్చిన ఉత్తర్వుల్ని కూడా రద్దు చేశారు భక్తుల ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో కోవిడ్ సెకండ్ వేవ్ నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు దుమ్ముగూడ మండలంలోని పర్ణశాల సీతారామచంద్రస్వామి దేవస్థానంలోనూ ఇరవై ఒకటిన కళ్యాణం ఇరవై రెండున పట్టాభిషేకం కూడా ఆలయంలోనే నిర్వహించనున్నారు ఇక ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న గుడిలో భక్తుల దర్శనాలు రద్దు చేశారు కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతుండటంతో నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నవమి ఉత్సవాలను ఆలయ అధికారులు ఆంతరంగికంగా చేస్తున్నారు వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి తర్వాత జరిగిన శివ కళ్యాణానికి అనుమతి లేకపోయినా యాభై వేల మందికి పైగా భక్తులు వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వేములవాడలో ఏడు వందల యాభై ఆరు కరోనా కేసులు వచ్చాయి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వందల సంఖ్యలో కేసులు నమోదవు ఈ నెల ఇరవై ఒకటిన సీతారాముల కళ్యాణానికి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది దీంతో దేవాదాయ శాఖ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది ఐదు రోజుల పాటు ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు భక్తులు పరోక్షంగా ఆన్లైన్లో మొక్కుబడి పూజలు సమర్పించుకునే సదుపాయం కల్పించామని భక్తులు మీ సేవ లేదా టిఆ్ పోలియోతో డబ్బులు చెల్లిస్తే పరోక్షంగా వారి పేరుతో పూజలు చేయిస్తామని చెప్తున్నారు ఆలయ అధికారులు